నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు, ఆయన తట్టుకోలేడు. అతని స్వభావం నాకు అవగాహన ఉంది. అతను అవమానం తట్టుకోలేడు, రాడు అసెంబ్లీకి. అయితే ఆయన రాడు. అవునండి, గట్టిగా చెప్పారు. అంటే డెఫినెట్గా అల్లరలు చేసే అవకాశం కొన్ని చోట్ల తప్పకుండా ఉందండి. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొంచెం పటిష్టంగానే ఉంది. అంటే అల్లరలు చేయాలన్నా కూడా అంటే పన్నెండింటికే ఆ పార్టీ వాళ్ళు పూర్తిగా అల్లరైపోతారు. ఇంకా అల్లరి చేయాలన్నా కూడా ఓపిక ఉండదు అనేది నా అభిప్రాయం. ఫుల్ స్టాప్ అయితే పడదండి. అది 31వ తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళినా ఏమవుతుంది, మళ్ళీ వాయిదా వేస్తారు. అంతకని ఏమవుతుంది, వాళ్ళు 31లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వరు. 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగితే ఏబి వెంకటేశ్వరరావు ఎవరు నాకు తెలియదే అంటాడు ఆయన. అంతే ఆయన చెప్పేది, అది తెలియదు అంటాడు ఆయన. అంచేత ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు, చేశారు. 100% పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా గట్టిగా ఉపయోగపడింది. జన సైనికులు 100% పూర్తి చిత్తశుద్ధితో తెలుగుదేశం వేరు, జనసేన వేరు అని ఏ ఒక్కడో కూడా అనుకోలే. అలాగ వేరు చేయాలని భావించిన వాళ్ళు ముసుగు ముందే తీసేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది. కూటమి ఏర్పడుతుందని 2.5 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నా. ఆ తారీఖు కూడా గుర్తు, జూన్ 9, 2022 నుంచి ముందు జనసేన తెలుగుదేశం పార్టీ కలుస్తాయి, ఆ తర్వాత చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది, 3 పార్టీలు కలుస్తాయి అని చెప్తూ ఇంకో మాట చెప్పా. నేను నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నాను, అది మటుకు వేసేసారు నన్ను. లక్షలాది మందిని తోలుకొచ్చారు, వాళ్ళు రాలా. వాళ్ళు పోతమరావు బాబు అంటే కూడా మళ్ళీ వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని బంధించిన సంగతి అందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చారు. ఆ చివరి రోజుల్లో మా భీమవరం వస్తే 980 బస్సులు వేస్తే అక్కడ 7000 మంది లేరు, అంటే బస్సుకి 10 మంది కూడా రాలా. సో చివరిలో అన్ని మీటింగ్లు ఆ బస్సు యాత్రలన్నీ అటల్ ఫ్లాప్ అయిపోయినాయి. అంటే టగ్ ఆఫ్ వార్ అయితే ఉంది, మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు. బట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. దురదృష్టం మమ్మల్ని వెంటాడితే 125, అదృష్టం వెంటాడితే 150 దాటుతుంది. ఏ విధంగా అంటే గతంలో పోలీసులు వేరు, వైసీపీ వేరు కాదు. ఇప్పుడు పోలీసులు పోలీసులుగా, వైసీపీ వైసీపీగా మారిపోయేటప్పటికీ దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. అంతే, అంబటి రాంబాబు గారిలో ఆందోళన అంతకే బాబు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజారిటీతో నెగ్గబోతున్నారు. కక్ష సాధింపులు చేసే వ్యక్తి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాదు. కానీ చట్ట ప్రకారం శిక్షలు అయితే అమలు చేయాలనేది ప్రజల కోరిక. అదే చట్ట ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఇల్లీగల్, తీసుకెళ్తాడు లేకపోతే చంపుతాడు లేకపోతే కొడతాడు ఏమో చేస్తాడు. బట్ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకి ఏమేమి శిక్షలు ఉన్నాయో అవి తప్పకుండా లోకేష్ గారు ఉపేక్ష ఉండదు డెఫినెట్గా. అది ఆయన కూడా చెప్పారు కదా, ఆల్రెడీ పేర్లు రాసుకున్నామని. వాళ్ళని చట్ట ప్రకారం
శిక్షిస్తారు. చట్ట ప్రకారం శిక్షించకుండా జగన్ రూట్లో శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు. ఎవరు సస్పెన్షన్? అంటే యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ గారిని కూడా సస్పెండ్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఓకే, బాగానే ఉంది. ఆ మాత్రం జరిగిందంటే కూడా సంతోషమే, కానీ మిక్కిలి సంతోషం కలగల అంతే. అవును, విశాఖ కేంద్రంగా 9వ తారీఖు చేశారు. అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా, అలాగా అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అయినా 4వ తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు. సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఇప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు. ప్రెస్ వాళ్ళు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప 9వ తారీఖు ఎవడో పత్తా ఉండడు. ఒకవేళ అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమిసెస్లో ఉంటుంది. ఎందుకంటే అసలు ఎన్నిక అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవడైనా? సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే 50, అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 25 కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు.